ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నిర్వహిస్తుంది? అక్టోబర్ 29. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 7. జనజాతీయ గౌరవ దినోత్సవం ఏ నాయకుడు జయంతి రోజున జరుపుకుంటారు? సి బిర్సా ముండా. భారతదేశంలో జాతీయ పాల దినోత్సవం ఏ నెలలో నిర్వహిస్తారు? నవంబర్. వీర్ బాల్ దినోత్సవం ఏ సిక్కు గురువు యొక్క 4 కుమారుల బలిదానం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 జరుపుకుంటారు? గురు గోవింద్ సింగ్. ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 23. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? చిత్తడి నేలలు మరియు మానవ సంక్షేమం. ఈ నేలలు మరియు మానవ జీవితం ఎలా ఒకదానికొకటి అనుసంధానించబడినాయి మరియు ఈ నేలల నుండి ప్రజలకు ఎలా జీవనోపాధి ప్రేరణ పొందుతారనేది థీమ్ యొక్క హైలైట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 ఈ నేలలు దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఏనుగుల దినోత్సవం పాటిస్తారు? ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటారు? ఆగస్టు 10. ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజా సాగర్ మరియు కబినీ డ్యాంలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. ఇటీవల 11 లక్షల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించిన నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. జూన్ 5 ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఏక్ పేడ్ మాకేనామ్ ప్రచారంలో భారతదేశంలో పరిశుభ్రమైన నగరం ఇండోర్ ఈ రికార్డు సృష్టించింది. ఇటీవల యుఎన్ క్లైమేట్ ఫండ్ బోర్డును హోస్ట్ చేయడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? ఫిలిప్పీన్స్. ఇటీవల వార్తల్లో చూసిన మంజీరా వన్యప్రాణు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖాండ్వా ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సాల్వేనియా మొలెస్టా అనేది ఏమిటి? ఇన్వాసిస్ కలుపు. ఇటీవల వార్తల్లో కనిపించిన వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో చూసిన బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇటీవల వార్తల్లో చూసిన కొపర్నికస్ ప్రోగ్రాం అంటే ఏమిటి? ఇది యూరోపియన్ యూనియన్ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రాం. C3S ప్రకారం జూన్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వెచ్చని జూన్గా నమోదైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. DSC GK మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి ప్లీజ్.